టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం చేస్తున్నా? అదే మేడం, కంపెనీకి డ్రాఫ్ట్ రాసి పంపించాం కదా, అది ఓకే అయింది. తర్వాత ప్రెజెంటేషన్కి పిలుస్తారు కదా, దానికి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వు నోట్స్ ప్రిపేర్ చేయడం ఏంటి? హా, నీకేంటి సంబంధం? మేడం, నేనే ఆ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశా. దాన్ని బట్టి ప్రెజెంటేషన్లో ఏం అడుగుతారో నాకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. అవన్నీ పాయింట్స్ రాస్తే అక్షర మేడంకి హెల్ప్ అవుతుంది. ఓ, అలాగా? వదిలితే నువ్వే వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చేలాగున్నావే. అది కాదు మేడం. ఏది కాదు? హా, ఏది కాదు? ఏం తెలుసు నీకు? ఏదో అక్షర చెప్పిన నాలుగు ముక్కలు ల్యాప్టాప్ లో టైప్ చేసినంత మాత్రానా నీకంతా తెలుసు అనుకుంటున్నావా? హా, నీ తెలివితేటల్ని పక్కన పెట్టి వెళ్ళి బట్టలుతుకో. లేదు మేడం, ఇప్పుడు కుదరదు. నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇది నిజంగా మేడంకి హెల్ప్ అవుతుంది. చెప్తే అర్థం కాదా నీకు? నోట్స్ అంటే నోట్స్, ఎవరు అడిగారు నేను రాయమని? హా, అసలు నీ హెల్ప్ ఎవరికి కావాలి? అక్షర నిన్ను హెల్ప్ చేయమని అడిగిందా? లేదు మేడం, నేనే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీ పని ఏంటి? కేర్ టేకర్ గా వచ్చావు, శృతిని చూసుకోవడం, ఇంటి పని చేసుకోవడం, అది నీ పని. అన్ని వదిలేసి అన్నిట్లో దూరతావేంటి? అది కాదు మేడం. మాట్లాడకో. నువ్వు ఏదో ప్లాన్ తో వచ్చా, కేర్ టేకర్ అనేది పేరుకు మాత్రమే. ఇక్కడ నువ్వు ఏదో ప్లాన్ చెయ్యాలని చూస్తున్నా. ఏం చేద్దామనుకుంటున్నావు? ఏంటి నీ ప్లాను? హా, ఏం చెయ్యాలనుకుంటున్నావు? ప్లాన్ ఏంటి మేడం? మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. పెళ్ళం మేనతని కూడా చూడకుండా అవును ముందు నాకు వార్నింగ్ ఇస్తాడా? పనులు చెప్తే చెప్తాను, అది నా ఇష్టం. అయినా ఎందుకు దానికి పనులు చెప్పకూడదు? అదేమన్నా మహారాణియా? ఏమో, అయినా అయిపోతుంది, ఎవరికి తెలుసు. ఏ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరన్నది అంటున్నాను మేడం. ఏమో, మీ భయం నిజమైనా అయిపోవచ్చు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నిజంగా అది డాక్టర్ అయిపోతుందా? మామూలు డాక్టర్ కాదు మేడం, మన హాస్పిటల్కి డీనైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏముంటున్నావు? నువ్వే కదా ఎంబీబీఎస్ పూర్తి చేయడం కుదరదన్నావు. అనుకే కుదరదు, కానీ డాక్టర్ వెంకటేష్ గారు తలుచుకుంటే కుదురుతుంది. ఆయన హెల్త్ యూనివర్సిటీ మెడికల్ కౌన్సిలింగ్తోనే డైరెక్ట్గా మాట్లాడతా అంటున్నారు. ఒకవేళ అలాంటి రూల్ లేకపోయినా కొత్త రూల్ తెప్పించి మరీ అనుని డాక్టర్ని చేస్తారు. అంతేనంటావా? ఇంకా అంతేనంటావంటారేంటి మేడం? రోజు రోజుకి అనుకి ఇంట్లో వస్తున్న పాపులారిటీని చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఆ అగ్రిమెంట్ని డ్రాప్ చేసి అక్షర మేడంని ఫ్లాట్ చేసేసింది. దానికి కారణం నువ్వే. కారణం ఎవరనేది పక్కన పెట్టండి మేడం, ఇప్పుడు అను పొజిషన్ ఏంటో చూడండి. ఇప్పుడు వాడు ఎవరికో గుండెపోటు వస్తే ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ వెంకటేశే డాక్టర్ని చేసేంత రేంజ్కి వెళ్ళిపోయింది. మేడం మేనత్తని కూడా చూడకుండా అనుని వెనకేసుకొనొచ్చి మిమ్మల్నే మీ లిమిట్స్ లో ఉండమని చెప్పారంటే అనుకి ఆయన ఇచ్చే విలువేంటో మీరే తెలుసుకోండి. ఇక ఈ ఇల్లంతా అను 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 అని అను పేరుతో మారుమోగిపోతుంది. నా సంగతి వదిలేయండి, మీకు కూడా ఇంట్లో చోటు లేకుండా పోతుంది. అలా జరగడానికి వెళ్ళలేదు. తన పేరు మారు మ్రోగిపోవడం కాదు కదా, అసలు దాని ప్రస్తావనే ఇంట్లో లేకుండా ఇంట్లో నుంచి తరిమేస్తాను. కలలకంటున్నారు మేడం. Mm-hmm.
టైంలో ఎవరు తలుపు కొడుతున్నారో. వచ్చింది రేణుకైతే. అమ్మో, ఆవిడ ఈ స్క్రిబ్లింగ్ ప్యాచ్ చూసి మళ్ళీ ప్రెజెంటేషన్ గురించి నువ్వెందుకు రాస్తున్నావని గొడవ చేస్తుంది. రామ్గారు, మీరా? మీరేంటి ఇలా వచ్చారు? ఏం కావాలి? ఏం అక్కర్లేదు. అక్కర్లేకపోతే ఇలా ఎందుకు వచ్చారు? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా తలుపు ఎందుకు తట్టారు? అను అను, కామ్ డౌన్. అన్నిటికీ ఆన్సర్స్ చెప్తాను, ముందు లోపలికి పదండి. అరే, ఏం మాట్లాడుతున్నారు? ఏమండి రామ్గారు, ఆగండి ఆగండి. మిమ్మల్ని అసలు మీరేం చేస్తున్నారు? ఆ బ్యాగ్ లో ఏంటండి? అడిగేది మిమ్మల్ని ఏం చేస్తున్నారు? అనుగారు, కంగారు పడకుండా కాసేపు ఓపిక పట్టండి. అరే, టైం కాని టైంలో రూమ్ లోకి వచ్చి ఏం చేస్తున్నారో చెప్పకుండా ఏదేదో చేస్తూ కంగారు పడద్దు అంటే ఎలా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవ్వరు చూడరు, ఏమీ అనుకోరు. మీరు అస్సలు కంగారు పడకండి, ఒక నిమిషం ఆగండి, వస్తాను. వచ్చారు, ఏమీ చెప్పకుండా బాక్స్ ఇక్కడ పెట్టి బయటికి వెళ్ళిపోయారు. ఏం చేస్తున్నాడు ఈయన? భగవంతుడా, ఆమె ఎందుకు ఇలా చేశాడు? అసలు కేకు ఎవరు తెమ్మని అడిగారు? బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేయమన్నారు? అక్షర మేడం ఏమో నాకు వెంకటేష్ గారికి మా ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు అసహ్యంగా మాట్లాడుతోంది. పోనీ అదేలాగో సర్ది చెప్తామనుకుంటే వెంకటేష్ గారికి నాకు మధ్య ఏం లేదని చెప్పడానికి మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని రామ్ ఎందుకలా చెప్పాలి? అసలే వనితతో తన పెళ్లి జరుగుతుందో లేదో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ విషయం బయటపడితే మళ్ళీ ఈ సమస్య ఎటు దారి తీస్తుందో ఏంటో. అసలు వీటన్నిటి నుండి పారిపోదాం అనుకుంటే అక్షర మేడం చేతిలో పూర్తిగా ఇరుక్కుపోయాను. బయట అడుగు పెట్టడానికి కూడా లేదు. భగవంతుడా, ఏంటి నాకు శిక్ష? బాధ్యతల్ని పంచుకుందామని ఆ ఇంటికి వెళ్తే అక్కడ కూడా ఉండకుండా చేసాం, ఇక్కడ బందీని చేసేసాం. నేనేం పాపం చేశాను?